జుజావంతి. దీనిని జుజావంతి అని కూడా ఉచ్చరించగలదు. ద్విజావంతి అనే అర్థం లేని సంస్కృత శబ్దానికి అదే మూలం. ద్విజావంతి అనే అర్థం లేని సంస్కృత శబ్దానికి అదే మూలం. ఈ రాగాన్ని ప్రాయికంగా రాగం ద్విజావంతి, దీనిని జుజావంతి అని కూడా ఉచ్చరించగలదు. ద్విజావంతి అనే అర్థం లేని సంస్కృత శబ్దానికి అదే మూలం. ఈ రాగాన్ని ప్రాయికంగా కర్ణాటక పద్ధతితో భేదం లేకుండానే పాడుతూ ఉండే హిందుస్థానీయులు ఈ పేరు జయ జయవంతి, జయావంతి, జయ జయంతి, జయంతి, వైజయంతి అని కూడా భిన్న రూపాలతో వ్యవహరించినారు. దీని అసలు రూపమేమో చెప్పడం కష్టం. రత్నాకరాది ప్రాచీన గ్రంథాలలో ఇది నా దృష్టికి పడలేదు. పరమేశ్వరుడనే లక్షణ గ్రంథకర్త దీనిని ఇట్లు నిర్వచించినాడని భరతకోశంలో పేర్కొన్నారు. ద్విజావంత్యాం శుద్ధమధ్యస్థు అవరోహే వివర్జిత మూర్ఛనాభేదమాత్రేణ రమణీయతరో భవేత్. ద్విజావంత్యాం శుద్ధమధ్యస్థు అవరోహే వివర్జిత. ఇక్కడ అవరోహే నివర్జిత అని పాఠం ఉండవలనేమో. ఉన్నట్టుగానే గ్రహిస్తే అవరోహంలో శుద్ధమధ్యమ స్వరాన్ని వర్జించవలని అర్థం చేయవచ్చును. అంటే అవరోహంలో ప్రతి మధ్యమం రావచ్చునని, ఆరోహంలో రెండు మధ్యమాలు ప్రయోగించవచ్చునని తాత్పర్యం కల్పించవలసి ఉంటుంది. అవరోహంలో నిషాదం వర్జించడం ఆ గ్రంథంలో ఇచ్చిన ఈ రాగమూర్ఛనకు అనుకూలముగానే ఉండగలదు. సరిగమ పమద పనిధని సద పనిద పమగ మగరి స. ఇంతకంటే ఈ రాగ లక్షణం పై శ్లోకం మూలాన మనకు తెలియదు. మరి మూర్ఛనాభేదమాత్రేణ రమణీయతరో భవేత్ అన్న ఉత్తరార్థమునకు అర్థం ఏమైనా కావచ్చును. సంగ్రహచూడామణిలో సంపూర్ణ వక్రమ ఆరోహే అవరోహే సమగ్రకం సరిమాగమపాధాని సనీదపమగారిస అని లక్షణ లక్ష్యములు ఇయ్యబడినవి. రిమాగమప అనే ఆరోహణ వక్ర ప్రయోగం ఇందులో ముఖ్యమన్నమాట. సరిమగమప తచ్చూరి సోదరులపై లక్షణాన్నే కొంత సంస్కరించి చూపినారు. సరిమగమప అన్నది వారిచ్చిన సంచారం. మగరి గస అన్న చోట రెండవ గాంధారం కోమలంగా ప్రయోగించవలననేది వారి తాత్పర్యమేమో. యథాప్రకారంగా సుబ్బరామ దీక్షితులే దీని లక్షణం విపులంగా నిర్వచించి రక్షించినాడు. సుప్రసిద్ధమైన దీక్షితుల చేతః శ్రీ బాలకృష్ణం భజరే అనే కృతిని తన సంచారితో కూడా ప్రకటించినాడు. జుజావంత్యాఖ్యరాగశ్చ సంపూర్ణ సగ్రహాన్విత లక్ష్యమార్గానుసారేణ గీయతే గానవేదిభి అనే మసకు మసకుగా ఉండిన ప్రాచీన లక్షణాన్ని సమకాలీన వ్యవహారంలోని లక్ష్యమార్గములను చూపి స్పష్టపరిచినాడు. 28వ మేళమైన హరికేదార గౌళ ఇందు జనించినది. రే గమపథ సా నిధ ని సా నిధపమగరి సరి మగరి సా అన్న సంచారం దీనిది. రంజనంకల జీవస్వరములు
ఋషభ మధ్యమములు. ఇట్టి ప్రయోగములే రాగస్ఫోరకములు. అనే ప్రయోగంలో ఉన్నవి సాధారణ గాంధారాలే. రిగమగరి అన్న సంచారంలో గాంధారం కొన్ని చోట్ల సాధారణముగా, మరికొన్ని సందర్భాలలో అంతరముగా ధ్వనించట. రిగమగరి 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 అన్నట్లు. ఈ రాగంలో ఎరుకల కాంబోది, దర్బారు, సహన, భైరవి రాగాల ఛాయలు కలిసి తోసును అని ఆయన వ్రాసినాడు. కాని దర్బారు భైరవి రాగాల ఛాయలు ఎప్పుడు ఎట్లు స్ఫురించునో ఆయన స్పష్టం చేయలేదు. సరిమాగమప్ప అన్న చోట్ల ఎరుకల కాంబోది, రిగమపదాపమగగరి అన్న ప్రయోగంలో కొంత సహాన స్ఫురించడం స్పష్టమే. హిందూస్థానీ సంప్రదాయం వారు ఇదే సంచారమే అవలంబించి కొంత సంస్కరించి ఎంతో రక్తిగా ఈ రాగం పాడుతూ ఉన్నారు. వారిలో ఆ పారి అనే సంవాదం చాలా ముఖ్యం. రిగరి సనిద పపరి రిగమపదమరి ఇట్లు వారు బహుళంగా సంచరిస్తారు. మనవారు కూడా ఈ ప్రయోగాలకు విరోధులు కారు. కాని వాటిని కొంత ఎక్కువగా ఉపయోగిస్తే కర్ణాటక ద్విజావంతికి ఎక్కువ లాభం కలుగుతుందనుకుంటారు. భజనలలో, మంగళహారతులలో, పెండ్లి పాటలలో దీనిని ఎక్కువగా పూర్వీకులు వాడేవారు నా చిన్నతనంలో. అనే కీర్తన తిరుమల బుక్కపట్నం విద్వాంసులెవరో రచించింది. అనుప్రాస యమకాలతో నిండింది. విళంబ మధ్యకాలాలలో వివిధ సంచారాలు కలది విన్నాను. దానికి ప్రతిగా ఇంకా అనుప్రాస యమకాదులు విస్తరించి నా ఆచార్యులు శ్రీకృష్ణ బ్రహ్మచంద పరకాల మహాదేశికులు తమ గురువుగారి విషయంగా రచించినారు కీర్తనము. స్వాంతచింతయ గురువరమతులం ఈ పెద్ద కృతి కూడా మా తల్లిగారు పాడగా విన్నాను. కాని ఆ స్వర సాహిత్యాలు రెండూ మరిచిపోయినవి, ప్రయత్నించినా ఇంకా లభింపలేదు. ఇప్పటి లక్ష్యములలో ఉత్తమోత్తమమై ప్రామాణికమైన శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారి చేతశ్రీ అనే కృతిని మీరిప్పుడు వినవచ్చు. Thank you.
చేత శ్రీ బాలకృష్ణం భజ రే చేత శ్రీ బాలకృష్ణం భజ రే చింతి తర్ద ప్రద చరణర విందం ముకుందం చేత శ్రీ బాలకృష్ణం భజ నూతన నీరద సదృశ శరీరం నంద కిశోరం నూతన నీరద సదృశ శరీరం నంద కిశోరం పీత వసన ధరం కంబు కంధరం గిరిధరం పీత వసన ధరం కంబు కంధరం గిరిధరం పూతనాది సంహారం పురుషోత్తమావతారం పూతనాది సంహారం పురుషోత్తమావతారం శీతల హృదయ విహారం శ్రీ రూపిణి తారం చేత శ్రీ బాలకృష్ణం భజ నవనీత గంధవ నవనీత గంధవ వదనం మృదు గదనం నళిన పాత్ర నయనం వట పాత్ర శయనం నళిన పాత్ర నయనం వట పాత్ర శయనం నవచం పక నాసి అతసి సుమ భాసకం నతేంద్రాది లోక బాలకం మృగమద తిలకం
నేంద్రగది లోక మృగ మద నవ తులసి వనమలం నారదాది ముని జాలం నవ తులసి వనమలం నారదాది ముని జాలం కువలయాది పరిపాలం గురుగునుద గోపాలం కువలయాది పరిపాలం గురుగునుద గోపాలం శ్వేత శ్రీబాలకృష్ణం ధయ ప్రధ చరణ